సిపిఐ పోరాట ఫలితం వల్లే మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణం సాధ్యమైందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు ఈరోజు సిపిఐ బృందం ఎయిమ్స్ను సందర్శించింది ఈ సందర్భంగా ముప్పాళ్ల మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో డిసెంబర్ నాటికే ఇక్కడ క్లాసెస్ నిర్వహిస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా హామీ ఇచ్చారని కానీ ఇప్పటికీ ఒక క్లాస్ మాత్రమే విజయవాడ సిద్ధార్థ కాలేజీలో నిర్వహిస్తున్నారన్నారు ఇక్కడున్న మెడికల్ సూపరిండెంట్ని విషయం అడిగితే జూన్ జులై నాటికి ఇక్కడకు షిఫ్ట్ చేస్తున్నామని అలాగే ఆగస్టు నాటికి మరో బ్యాచ్ను కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ ప్రాంతంలో ఎయిమ్స్ నిర్మాణం ఏపీకే గర్వకారణమని పొగిడారు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థ అభివృద్ధికి సిపిఐ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టడంలో పోరాటం నిర్వహిస్తామన్నారు ఇక్కడ ప్రస్తుతం పదహారు శాఖలు పనిచేస్తున్నాయని రెండు వేల ఇరవై నాటికి మొత్తం నలభై ఐదు శాఖలు పనిచేస్తాయని సూపరింటెంట్ చెప్పారన్నారు వచ్చిన వారికి మంచినీటి వసతి భోజనం క్యాంటీన్లో తక్కువ ధరలకు లభ్యమయ్యేలా చైర్మన్ డైరెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు